ప్రియమైన విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు చక్కగా నూతన పాఠాన్ని ప్రారంభిద్దాం. మీరు నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు మర్రి చెట్టు పాఠం ఎప్పుడెప్పుడు తెలుసుకుందామని, ఎందుకంటే మనందరికీ చెట్లు అంటే చాలా ఇష్టం కదా. ఇష్టమా కాదా? ఇష్టమా? అయితే మీకు తెలిసిన కొన్ని పెద్ద పెద్ద చెట్ల పేర్లని చెప్పండి. లాస్ట్ బెంచ్లో ఉన్న ఆ అమ్మాయి లేమ్మా చెప్పు, నీకు తెలిసిన కొన్ని పెద్ద పెద్ద చెట్ల పేర్లు చెప్పు. మర్రి చెట్టు, వేప చెట్టు, ఇంకా మామిడి చెట్టు, జామ చెట్టు. ఓకే, ఇవి తెలుసు, ఇంకా తెలుసు, ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే, మరి వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు, వీటి వల్ల ఉపయోగాలు ఉంటాయి కదా, ఆ ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసమ్మా ఆ ఉపయోగాలు ఏంటో? అన్నీ చెప్పక్కర్లా, కొన్ని చెప్పినా చాలు. లాస్ట్ బెంచ్ లాస్ట్ వన్ చెప్పమ్మా, చెప్పు, కూర్చోమ్మా ధనలక్ష్మి కూర్చో, చెప్పు. చెట్లు ఉన్నాయి కదా, చెట్ల వల్ల ఉపయోగాలు ఉంటాయి కదా. ఇప్పుడు మామూలుగా గులాబీ చెట్టు అయితే పువ్వులు పూస్తాయి, మామిడి చెట్టు అయితే కాయలు కాస్తాయి, మరి మర్రి చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి, రావి చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి, వేప చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి, నీకు తెలిసినవి చెప్పు. అన్నీ అక్కర్లేదు, ఒక్కటి చెప్పినా చాలు, చెప్పు. ఏంటమ్మా నూనె తయారు చేస్తారా? ఇంకా తలకి రాసుకుంటారా మర్రి ఆకులతో? ఓకే, ఇంట్లో రాస్తారా, మమ్మీ రాస్తారా? అప్పుడప్పుడు మర్రి ఆకులతో నూనె రాస్తారా? వెరీ గుడ్. ఇంకా గట్టిగా చెప్పు. వేప చెట్టు అమ్మా, వేప పువ్వులతోటి వేప పచ్చడి, అంటే ఉగాది రోజు చేసుకునే పచ్చడినా? వెరీ గుడ్. ఇంకా ఇంకా అంతవరకు తెలుసు. జయబాబు నువ్వు చెప్తావా? లే నుంచో, ఎందుకు భయపడుతున్నావు? వేప చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి అందరూ మాట్లాడాలి. వేప చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పు, చెప్పు, నువ్వు చెప్పమ్మా. లే అలా భయపడితే ఎలా, తెలిసినవి చెప్పడానికి కూడా చెప్పు. టాబ్లెట్లు తయారు చేస్తారా? మరి ఏం చేస్తారు? బాయ్సే చెప్పాలి, ఎప్పుడు గర్ల్సేనా, బాయ్స్ కూడా నోరు తెరిచి ఆన్సర్ చెప్పాలి. లేమ్మా మరి వేప చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటి? బ్రష్ చేసుకుంటావా రోజు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ వేప పూలతో పళ్ళు తోముకుంటే చాలా మంచిదని చెప్తుంటారు. అలాగే మరి మనకి వేప చెట్టు వల్ల, కూర్చోండి, మనకి వేప చెట్టు వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి. వేపకాయల నుంచి, వేప పువ్వు నుంచి, వేప ఆకు నుంచి, వేప చెట్టు బెరడు నుంచి చాలా రకాల మెడిసిన్స్ తయారు చేస్తారు. దానితో పాటుగా మామిడి చెట్టు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో అవి కూడా మనకు తెలుసు. మరి మర్రి చెట్టు అనేది అసలు ఏం ఉపయోగాలు ఉంటాయి, అసలు ఏంటి మర్రి చెట్టు, ఆ పాఠంలో ఏముంది, ఆ మర్రి చెట్టు ఏమన్నా చెప్తుందా మనకి, మనం ఏమన్నా తెలుసుకోవాలా, ఆ విషయాన్ని ఈరోజు మనం గ్రహిద్దాం. ఇక్కడ మర్రి చెట్టు తన మనోగతాన్ని, తన బాధని ఈ పాఠం ద్వారా చెబుతుంది. సో చెట్ల వల్ల ఉపయోగాలు చెప్పమంటే మనకి ఎన్ని రోజులు చెప్పినా తక్కువే. సో చెట్లు అనేవి లేకపోతే మనకి జీవనాధారమే లేదు, అసలు జీవించలేము. అవి లేకపోతే ఏం తింటాం, ఏం తింటామమ్మా, గాలి తింటామా, ఏం తింటాం? చెట్లు లేకపోతే అసలు అసలు ఏమీ లేదమ్మా, చెట్లే కదా మనకి ప్రాణాధారం. సో ఇప్పుడు మనం మర్రి చెట్టు పాఠంలోకి వెళదామే. సో మర్రి చెట్టు పాఠం ఇది 4వ పాఠం. ఫస్ట్ వినడం, ఆలోచించి మాట్లాడడం చెప్తాను చూడండి అమ్మా. ఇక్కడ ఒక బొమ్మ ఉంది, చక్కగా గ్రహించండి ఒక్కసారి, అందరూ చూడండి ఆ బొమ్మను, అందరూ చూడండి, చూసారా, ఆ చిత్రాన్ని గమనించండి, మాట్లాడండి, ఆ చిత్రం గురించి మాట్లాడాలి. అమ్మలే కీర్తన చెప్తావా? అక్కడ ఆ బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మను చూసి చెప్పు. నువ్వు ఆ బొమ్మను చూసి ఏం గ్రహించావు? ఒక మనిషి, ఇంకా ఆ చెట్లు నరకడానికి అడవిలోకి వచ్చాడు. ఏం చెప్తుందమ్మా మర్రి చెట్టు అతనికి?
ఏం చెప్తుంది మరి చెట్టు ఆ బొమ్మ చూసి చెప్పు ఏం చెప్తుంది అమ్మా తన గతాన్ని చెప్తుంది ఓకే ఇంకెవరైనా చెప్తారమ్మా బొమ్మను చూసి శిరీష చెప్పు ఈ చిత్రంలో ఒక మనిషి చెట్లు ఉన్నాయి అందుట్లో కొన్ని రాళ్ళు కొన్ని చెట్లు పొదలు ఉన్నాయి సో ఆ బొమ్మలో నువ్వు ఏమేం చూసావో అవి చెప్పావన్నమాట సో ఆ చిత్రాన్ని గమనించండి మాట్లాడండి బాయ్స్ ఇంకెవరైనా చెప్తారమ్మా కూర్చో బాయ్స్ ఇంకెవరైనా చెప్తారా ఎందుకు భయపడుతున్నారు చెప్పడానికి చెప్తావమ్మా చెప్తావా భయపడకండి అమ్మా మీకు తెలిసిన చెప్పండి ఇందులో భయపడే అంత ఏముంది సో నేను ప్రాజెక్ట్ వర్క్ చేసిరామని చెప్పే నీ పాఠం చెప్పడానికి మన స్టూడెంట్స్ చెట్టు అంటే గ్రీన్ గా ఉంటది మరి మా వాళ్ళేమో వైట్ గా చేసుకొచ్చారు ఇది తీసిరామది మరి చెట్టు చేసుకురండిరా లెసన్ చెప్తానని చెప్పాను మరి వాళ్ళేమో చూడండి మరి చెట్టు ఏ కలర్ లో ఉంటదమ్మా మరి మా వాళ్ళేమో వైట్ గా చేసుకొచ్చారు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను వైట్ అని చెప్పాలా గ్రీన్ అని చెప్పాలా సరే ఏమనుకోకండి అమ్మా కలర్ వేయడానికి పిల్లల దగ్గర సమయం లేకపోవడం వల్ల సో అది వైట్ గా తీసుకొచ్చారు రేపు దీని కలర్ వేసి మళ్ళీ మీకు చూపిస్తాను ప్రస్తుతానికి ఇలా చూద్దాం మంచులో ఉన్నటువంటి మర్రి చెట్టు ఇది మీరు ఏం తప్పుగా అనుకోకండి సరదాగా రేపు ఖచ్చితంగా దానికి కలర్ వేద్దాం చాలా బాగా చేశారమ్మా నిజంగా నేను నిన్ననే చెప్పాను ఒక్క రోజులా ఈ మాత్రం చేసుకొచ్చారంటే చాలా గ్రేట్ రేపు ఖచ్చితంగా మనం మర్రి చెట్టు రూపాన్ని దీనికి ఇద్దాము ఈరోజు మామూలుగా లెసన్లోకి వెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రత్యేక అంశాలు నేర్చుకుందాం రేపు లెసన్లోకి వెళ్ళిన తర్వాత ఈ మర్రి చెట్టు గురించి మనం చూద్దాము ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం నేర్చుకుందామమ్మా అమ్మ అందరూ నిశ్శబ్దంగా ఉండాలి మీరు అలా చేస్తే నేను చెప్పేది మీకు అర్థం కాదు కదా అందరు నిశ్శబ్దంగా ఉండాలి పుస్తకంలోకి చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 33 ఉద్దేశం నిత్యం మన పరిసరాలలో చెట్లు జంతువులు పక్షులు వంటి మూగజీవులను చూస్తూ ఉంటాం వాటికి కూడా కొన్ని ఆలోచనలు అనుభవాలు అనుభూతులు ఉంటాయి వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం చూడండి అమ్మా నిత్యం మన పరిసరాల్లో చెట్లు జంతువులు చూస్తూనే ఉంటాం కదా పక్షులు వంటి మూగజీవులు చూస్తూ ఉంటాం వాటికి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయంట వాటికి కూడా చెట్లకి ఆలోచనలు ఉంటాయంట మరి చెట్టుకి ప్రాణం ఉందని నిరూపించారు కదా నిరూపించారా అనుభవాలు అనుభూతులు ఉంటాయి వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే మర్రి చెట్టు తన బాధని మనతో పంచుకుంటుందంట ఒకసారి తన బాధను విందాము అమ్మా సో ఈ పాఠాన్ని రచించినటువంటి త్రిపురనేని గోపీచంద్ గారి గురించి ఒకసారి చూద్దాము త్రిపురనేని గోపీచంద్ గారు కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు తండ్రి త్రిపురనేని రామస్వామి తల్లి పున్నమాంబ ధర్మవడ్డి మమకారం తండ్రులు కొడుకులు మాకు ఉన్నాయి స్వగతాలు పోస్టు చెయ్యని ఉత్తరాలు వంటి రచనలు చేశారు వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది త్రిపురనేని గోపీచంద్ కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారట కృష్ణా జిల్లా అంటే మనకు దగ్గరే కదా తండ్రి త్రిపురనేని రామస్వామి గారు తల్లి పున్నమాంబ ఈయన చాలా రచనలు చేశారు అందులో ధర్మవడ్డి మమకారం తండ్రులు కొడుకులు మాకు ఉన్నాయి స్వగతాలు పోస్టు చెయ్యని ఉత్తరాలు వంటి రచనలు చేశారు వీరి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది సో మా మర్రి చెట్టు పాఠంలోకి వచ్చేద్దాం ఒకసారి మర్రి చెట్టు మర్రి చెట్టు మనతో చెప్తుంది మీతో చెప్పుకుంటుంది తన బాధను చెప్పుకుంటుంది ఒకసారి చూడండి అంటే ఈ పాఠం ఉత్తమ పురుషులో ఉంది తన గురించి తాను చెప్పుకుంటుంది కాబట్టి ఈ పాఠం ఉత్తమ పురుషులో ఉంది ఒకసారి చూడండి అమ్మ పేజ్ నెంబర్ 34 తీయండి అందరూ ఓకే వెరీ గుడ్ నిశ్శబ్దంగా ఉండాలి నేనిప్పుడే చెరువుగట్టు మీద మొద్దునై పడి ఉన్నాను మొద్దునంటే నరికేసి పడేశారు పక్కన నా మొదలు రంపంతో కోసి పైభాగానంతా కట్టెల క్రింద కట్టారు 10-12 కుటుంబాల వాళ్ళు ఆ కట్టెలను లాట్ల కింద పంచుకున్నారు కొన్ని లాట్లు అమ్మివేశారు
వాళ్ళు నన్ను ముక్కల క్రింద నరకటంలో లభించే లాభాన్నే చూచుకున్నారు కానీ ఒక జీవిని ఇట్టే నాశనం చేస్తున్నామే అని ఆలోచించలేదు. లాట్లు అంటే కొన్ని భాగాలుగా విభజించి మోపులా కడతారు, అంటే ఇలా కలిపి కడతారు కదా. మోపు అంటారు తెలుసుగా మీకు, వాటిని కొన్ని భాగాలుగా విభజించి మీకు కొంత మీకు కొంత మీకు కొంత అని విభజించి వాటిని మోపుల్లా కట్టడాన్ని లాట్లు అంటారు. ఏమా, నేను పుట్టినప్పటి నుంచి ఈ చెరువుగట్టనే ఉన్నాను, ఈ చెరువుగట్టనే పుట్టాను కూడా. నేను పెరిగి పెద్దదాన్నైన తరువాత ఊళ్ళో రైతులందరూ నా క్రింద కూర్చొనే కబుర్లు చెప్పుకుంటూ ముఖమార్జన చేసేవారు. అమ్మ ఎవరు పైకి చదువుతున్నారు అక్కడ, ఎవరు చదువుతున్నారు పైకి? పైకి చదివితే మరి నేను చదివేది మీకు అర్థం కాదు కదా, కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే లేచి నిలబడి మీరు చదవండి, నేను దానికి వివరణ ఇస్తాను. ఓకేనా? పైకి మాత్రం అలా చదవకండి, వేలు పెట్టి చూడండి. నేను చదివేటప్పుడు వేలు పెట్టి చూడండి, ఏదైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా చెయ్యొత్తండి, నేను చెప్తాను. చూడండి అమ్మ, ఇక్కడ నేను పెరిగి పెద్దదాన్నైన తరువాత ఊళ్ళో రైతులందరూ నా క్రింద కూర్చొనే కబుర్లు చెప్పుకుంటూ. మామూలుగా పల్లెటూరులో ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదమ్మా, వీడు ప్రాజెక్ట్ చేసుకొచ్చారు కదా, ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు చుట్టూత ఒక అరుగులా ఉంది చూడండి, ఉందా? ఆ అరుగు మీద అక్కడ ఉన్నటువంటి రైతులు, పెద్ద పెద్ద వాళ్ళు, జెంట్స్ అందరూ అక్కడికి వచ్చి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మీరు చాలా సినిమాల్లో చూసుంటారు కదా, చూసారా చాలా సినిమాల్లో పల్లెటూరులో ప్రొద్దుటే 5, 5:30 కల్లా చక్కగా బయటకు వచ్చేసి చక్కగా ఏదన్నా పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్ల కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా వాళ్ళ వాళ్ళ బాధల్ని సుఖాలని పంచుకుంటూ అక్కడ కాసేపు ఉండి తర్వాత ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉండేవారనమాట. అలాగే ఈ ఊళ్ళో ఎవరికి తెలియని సంగతులన్నీ నాకు తెలుసు, ఈ ఊళ్ళో ఎవ్వరికి తెలియని సంగతులన్నీ ఆ చెట్టుకు తెలుసంట. ఏ చెట్టు అమ్మా అది? మర్రి చెట్టుకు తెలుసట. ఎవరికి వారే తామే ఉన్నాము అనుకుని చెప్పుకునే రహస్యాలన్నీ ఎంత వద్దనుకున్నా నా చెవిలో పడుతుండేవి. నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకుని ఉండేదాన్ని, కానీ ఏ పరిస్థితుల్లోనూ మరొకరు చెవిని పడనిచ్చేదాన్ని కాదు. కానీ మీరైతే ఏం చేస్తారు, ఇప్పుడు ఆ చెట్టు దగ్గర కూర్చొని చాలామంది ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటూ ఉండేవారట. సో ఆ చెప్పుకున్న ఆ రహస్యాలన్నీ చెట్టుకు వినేదంట, చెట్టుకు వినబడతాయి కదమ్మా, చెట్టు వినేదంట. కానీ ఆ రహస్యాలన్నీ నేను ఎవరితో చెప్పేదాన్ని కాదు అనేసి చెప్తుంది. కానీ మీ దగ్గర ఎవరైనా వచ్చి రహస్యం చెప్తే మీరు మరి దాస్తున్నారా, పక్క వాళ్ళకి చెప్పేస్తున్నారా? చెప్పేస్తున్నారు కదమ్మా, చిన్నపిల్లలు కదా మీరు దాచుకోలేరు. కానీ ఖచ్చితంగా ఎవరైనా మనల్ని నమ్మి ఒక విషయాన్ని చెప్పారు అంటే, ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాబట్టి నమ్మకం అంటే ఏంటో మీకు అంత పెద్దగా తెలియకపోవచ్చు, మీరు 7th క్లాసే కాబట్టి. సో కానీ ఎవరైనా మనల్ని నమ్మి ఒక విషయాన్ని మన దగ్గర, వాళ్ళ యొక్క పర్సనల్ విషయాన్ని కానీ ఏదైనా ముఖ్యమైన విషయాన్ని కానీ మన దగ్గర చెప్పారు అంటే ఖచ్చితంగా ఆ విషయాన్ని మరొకరి దగ్గర షేర్ చేయకూడదు. మనల్ని నమ్మి చెప్పారు కదా, మరి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలా? అలా చేశారనుకోండి అది చాలా పెద్ద ప్రమాదాలకి దారితీస్తుంది. సో మళ్ళీ లెసన్లోకి వెళ్దాం చూడండి అమ్మా. నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకొని ఉండేదానే కానీ ఏ పరిస్థితుల్లోనూ మరొకరి చెవిని పడనిచ్చేదాన్ని కాదు. అబ్బా ఎంత మంచి విషయం చెప్తుందమ్మా చెట్టు, అంటే మీరు కూడా అలా ఉండండి. పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి చెప్తే ఆ విషయాలు మరొకరికి చెప్పి ప్రమాదాలను సృష్టించొద్దు, అది చాలా తప్పు అని చెప్పి చెప్తుంది చెట్టు. పనుల లేని రోజుల్లో గ్రామస్తులకు నేనే ఆశ్రయం. కలిసి కబుర్లు చెప్పుకోవడానికి కాలక్షేపానికి పట్టణాల్లో పెద్ద పెద్ద క్లబ్బులు ఉంటాయని నేను విన్నాను. అంతే కదమ్మా, మనం చాలా సినిమా అంటే పెద్ద పెద్ద పట్టణాలు ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి మనకి ఆ క్లబ్బులు ఎలా ఉంటాయో తెలియదు. వెళ్ళినా క్లబ్బులకు అలాంటి చోట్లకు మనం వెళ్ళాం కదా, మనకు తెలియదు. మనం మరి ఈ క్లబ్బులు ఎలా ఉంటాయో మనం ఎక్కడ చూసాం, ఎక్కడ చూసామంటే సినిమాల్లో చూసాం. సినిమాలో చాలా పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళందరూ హీరోలు, ధనవంతులైనటువంటి హీరోలు ఎక్కడికి వెళ్తారమ్మా? క్లబ్స్కి వెళతారు. అవి మనం మూవీస్లో చూసాం క్లబ్బులు ఎలా ఉంటాయో. ఇక్కడ మనకి మర్రి చెట్టు గారు ఏం చెప్తున్నారు చూడండి. ఈ మధ్య మా గ్రామంలో కుర్రకారు ఎక్కువ మంది. కుర్రకారంటే ఎవరమ్మా, కుర్రకారంటే ఎవరు? యూత్. సూపర్, బాగా చెప్పారమ్మా. కుర్రకారంటే ఎవరు? యూత్. మరి మీరు యూతా, కుర్రకారేనా మీరు? ఏ మీరు కుర్రకారా, మీరు కుర్రకారా? మీరు బాలురు అంటే బాయ్స్, నాట్ జెంట్స్. ఓకే, అంటే మీరు ఇంకా కుర్రకారు కాదు, ఇంకా పిల్లలే. ఓకేనా? ఈ మధ్య మా గ్రామంలోని కుర్రకారు ఎక్కువ మంది.
పట్టణానికి వెళ్ళి రావటం మొదలుపెట్టారు. కొంతమంది చదువు నేపంతో అక్కడే ఉంటున్నారు అంతే కదా. మరి పల్లెటూరుతో పోలిస్తే పట్టణంలో చాలా సదుపాయాలు ఉంటాయి, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో అందుకే చదువు నెపంతో, నెపం అంటే వంక, అక్కడే ఉంటున్నారట. బడి ఉన్నంతకాలం అక్కడే ఉండి సెలవులకు ఇండ్లకు వస్తుండేవారు. క్లబ్బు సంగతి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను, ఆ క్లబ్బులో మంచి ఆటలుంటాయట. ఏమా క్లబ్బుల్లో ఏముంటాయట? ఆటలుంటాయట. మీరు చాలా సినిమాల్లో చూసారు కదా, ఏం ఆటలుంటాయి చెప్పండి. ఏం ఆటలు? కార్డ్స్ ఉంటాయి. అమ్మో, ఇంకా ఇంకా బాయ్స్కే బాగా తెలిసినట్లుంది కుర్రకారు. ఏంటి ఇంకేం ఆటలు ఉంటాయి? ఇంకా చాలా ఆటలు ఉంటాయి కదా, ఓన్లీ కార్డ్సేనా? క్రికెట్ ఉండదు అందులో. ఇంకా ఇంకేముంటాయి అమ్మా? టేబుల్ టెన్నిస్ ఉంటుంది. ఇంకా అమ్మా క్యాంపా? క్యారమ్ బోర్డ్ ఉంటుంది. ఇంకా సరే, ఇంకా చాలా చాలా ఆటలు ఉంటాయి. కొన్ని పేర్లు మనకు తెలియదు కాబట్టి వాటిని వదిలేద్దాం. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారట. ప్రపంచంలో జరిగే సంగతులన్నీ అక్కడికి వెళ్ళే వాళ్లకు తెలుస్తుంటాయట. అమ్మా నిశ్శబ్దంగా ఉండాలి, చెప్పేశారు కదా ఆటలు. మళ్ళీ ఇంకా మీరు డిస్కస్ చేయకూడదు, మళ్ళీ లెసన్ చూడాలి. వేలు పెట్టి చూడండి, ఎక్కడ చెప్తున్నా నేను? కార్డ్స్ ఆడతావా? ఏంట్రా అక్కడ గాలి కోసం పెద్ద పెద్ద ఫ్యానులు ఉంటాయట. వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళ అమాయకత్వానికి నాకు నవ్వొచ్చేది. క్లబ్ను గురించి ఎందుకింత గొప్పగా చెప్పుకుంటారా అని విస్తుపోయేదాన్ని. ఏంటి వీళ్ళు క్లబ్ గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, ఏముంది ఆ క్లబ్లో అని విస్తుపోయేదట. ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుంచి నేను చేస్తున్న పనే. పిల్లలు పెద్దలు అందరూ కాలక్షేపానికి నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నా నీడలో కూర్చొని అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు. ఏమ్మా చల్లని ఫస్ట్ బెంచ్, చల్లని చెట్టు నీడలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం కన్నా గదిలో తలుపులన్నీ వేసుకొని కిటికీలన్నీ మూసుకొని ఏసీ వేసుకొని పీల్చిన గాలే పీల్చుతూ అక్కడ కూర్చుంటే బాగుంటుందా? ప్రశాంతమైన వాతావరణంలో చెట్టు గాలి పీలుస్తూ చక్కగా ఉంటే బాగుంటుందా? ఎలా ఉంటే బాగుంటుంది? చెట్టు గాలి పీలుస్తూ అదే బాగుంటుందా? ఏసీ బాగుండదా? ఎందుకు బాగుండదు ఏసీ? అమ్మా ఏసీ దొంగగాలు. అమ్మో నాకు ఇప్పటి వరకు తెలియదు ఏసీ దొంగగాలు అంటారా. ఇంకా ఏసీ దొంగగాలి. ఇంకా ఇంకేంటి? కాదమ్మా, చెట్టు గాలి వల్ల ఉపయోగాలు ఏంటి, ఏసీ వల్ల ఉపయోగాలు ఏంటి చెప్పండి. అమ్మో డబ్బులు బాగా ఖర్చు అవుతాయట. వెరీ గుడ్. అయ్యి బాబోయ్, ఏసీ వల్ల మనీ వేస్ట్ అట, చెట్టు గాలి వల్ల ఆరోగ్యంగా ఉంటారట. అమ్మో మీకు చాలా విషయాలు తెలుసర్రా. ఓకే, అయితే చెట్టు గాలి మంచిదన్నమాట. ఓకే చూడండి, మళ్ళీ లెసన్లోకి వచ్చండి అమ్మా. ఇప్పుడు నాకు చాలా విషయాలు చెప్పారు మీరు. ఏసీ అంట దొంగగాలి అని చెప్పారు, ఏసీ వల్ల డబ్బు ఖర్చు అయిపోద్దని చెప్పారు, ఏసీ వల్ల జబ్బులు వస్తాయని చెప్పారు. అంటే పీల్చి వదిలిన గాలినే ఎక్కువ సమయం, ఎక్కువ మంది కనుక వదిలిన గాలినే మనం పీలిస్తే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగి అనారోగ్యాలు పాలవుతారని మీరే చెప్పారు. మీకే తెలుసు ఇన్ని విషయాలు. ప్లీజ్ మా సైలెంట్గా ఉండాలి. చెప్తాను అంటే ఎవరైనా లేచి నిలబడి నుంచొని చెప్పండి చక్కగా, మేము కూడా తెలుసుకుంటాం. ఏమ్మా గ్రూప్ ఆన్సర్ ఇస్తే క్లమ్జీగా ఉంటుంది, ఏమీ అర్థం కాదు. ఓకేనా? సరే మళ్ళీ లెసన్లోకి నుంచోమ్మా, నుంచొని చెప్పు. లంగ్ క్యాన్సర్ వస్తుందా? అయ్యి బాబోయ్, చూడండి అమ్మా, ఏసీ గాలి ఎక్కువగా అంటే ఎక్కువ మంది ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి గాలిని ఎక్కువగా పీలిస్తే ఏమొస్తుందమ్మా? లంగ్ క్యాన్సర్ వస్తుందంట. సో అంటే మీరు ఏసీలు కొనుక్కోవద్దని నేను చెప్పట్లా, కొనుక్కోండి ఎంజాయ్ చెయ్యండి, కానీ స్వచ్ఛమైన గాలితో పోలిస్తే ఏసీ గాలి ఏమాత్రం శ్రేయస్కరం కానే కాదు. ఓకేనా? మిగిలిన వాళ్ళు మీలో మీలో డిస్కస్ చేసుకుంటే మరి మాకు ఎలా అర్థమవుతుంది, లేచి నిలబడి చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ లెసన్లోకి వచ్చండి. 35 పేజీలో సెకండ్ పారా చూడండి. ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుంచి నేను చేస్తున్న పనే.
పిల్లలు పెద్దలు అందరూ కాలక్షేపానికి నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నా నీడలో కూర్చొని అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు. పులిజోదం అమ్మ ఇక్కడ చూడండి, ఇందాక నాకు పిచ్చి పిచ్చి ఆటలు అని చెప్పారు కదా, కార్డ్స్ ఆడతారని ఇంకేయ్యో చెప్పేశారు. ఇక్కడ చూడండి అసలు సిసలైనా మనకు సంబంధించిన ఆటలు వస్తున్నాయి చూడండి. పులిజోదం మొదలైన ఆటలు ఎన్నో ఆడుకుంటూ ఉండేవారు. నేను వారికి శ్రమ కలగకుండా గాలి వీస్తూ ఉండేదాన్ని. దాహమైతే చెరువులో నీళ్లు దోసిళ్లతో త్రాగి మళ్ళీ వచ్చి నా నీడను కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. నా నీడను గాలిని అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదంటే మీరు నా మాట నిస్సంకోచంగా నమ్మవచ్చు. వింటున్నారా అనే మర్రిచెట్టు గారు చెప్తున్నారు మనకి. వింటున్నారా? మరి చూడండి మర్రిచెట్టు అంటే ఎంత తెల్లగా ఉంటుందని నాకైతే తెలీదు. అజయ్ చాలా బాగా చేసుకొచ్చావు మర్రిచెట్టు తెల్ల చెట్టు. ఓకే వెరీ గుడ్ అజయ్. ఒకసారి రామ్మ చేసిన వాళ్ళు ఎవరిది? ఆబ్సెంటా? మీ బ్రదర్ చేశారా? ఓకే సరే, రేపు ఆ చేసిన పిల్లాన్ని తీసుకురామ్మా తెల్ల చెట్టు. ఓకే సాత్వికే కదా. ఓకే కూర్చో అమ్మ. నిశ్శబ్దంగా ఉంటేనే కదా నేను చెప్పేది మీ బుర్రలోకి వెళ్తుంది. ఓకేనా? అందరూ వేలు పెట్టి చూడాలి. నేను చదివేటప్పుడు మీ టెక్స్ట్ బుక్లో వేలు పెట్టి చూస్తేనే మీకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి రావు, రీడింగ్ స్కిల్ పెరుగుద్ది. ఓకేనా? చూడాలి. ఇక క్రొత్తగా ఈ క్లబ్బులు వచ్చి చేస్తున్నదేమిటో నేను వాళ్లకు అమ్మా చూస్తున్నారా, నేను క్రొత్తగా ఈ క్లబ్బులు వచ్చి చేస్తున్నదేమిటో నేను వాళ్ళ కంటికి అలవాటైపోయిన దాన్ని, పైగా ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్లను నేనేమి అర్థించను. వీళ్ళు నాకేమన్నా అద్దె కడుతున్నారా, టికెట్ కడుతున్నారా? అందుకే నేనంటే లోకువా. మరి మన గవర్నమెంట్ స్కూల్స్లో ఒకసారి వినాలి. చక్కగా మంచి బ్యాగ్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, షూ ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు. ఇన్ని ఇచ్చినా కూడా మీరు అవి వేసుకుంటున్నారా? ప్రతిరోజు మీకు నేను చెప్తూనే ఉంటాను, యూనిఫామ్ వేసుకురండమ్మా, షూ వేసుకోండమ్మా అని నేను చెప్తుంటాను. మనకి అక్కడ ప్రేయర్లో మేడం గారు చెప్తూ ఉంటారు. అయినా కూడా అవి ధరించడానికి మీకు ఎందుకో బద్ధకం, ఎందుకంటే అవి ఫ్రీగా వచ్చాయి కదా. అలాగే ఈ మర్రిచెట్టు గాలి కూడా ఫ్రీగా వస్తుంది కదా, దాని యొక్క విలువ తెలియట్లా కదా. ఫ్రీగా వచ్చేది ఏది మనకి విలువగా అనిపించదా? అనిపించదా ఏమో? అనిపించదా? అనిపిస్తుంది. అనిపించదా చెప్పండి? అనిపించాలి కూడా. ఓకేనా? మళ్ళీ లెసన్లోకి వచ్చేసేయండి. పైగా ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళని ఏమీ అర్థించను, వాళ్లతో దమ్మిడి ఖర్చు పెట్టించను. అందువల్ల బాయ్స్ వేలు పెట్టి చూడమన్నాను కదా. టెక్స్ట్ బుక్ తేని వాళ్ళు పక్క వాళ్ళ దాంట్లో చూడండి. అందువల్ల నేనంటే వాళ్లకు విలువ లేకుండా పోయింది. దీనికి తగినట్టు ఈ కాలం కుర్రకారు చీటికి మాటికి పట్నం పోయి ఏ ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు కదా. పట్నం అంటే ఎన్నో 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 సదుపాయాలుంటాయి, ఇంకా ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. మరి పల్లెటూర్లు అంటే చిన్నగా ఉండదు, వాళ్ళు ఏం చేసినా అందరూ తెలిసిపోద్ది. అందుకని పట్నంలో ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు మన కుర్రకారు. కుర్రకారు అంటే మీరేనా? మీరా? ఏ మీరు కాదని చెప్పాను ఇందాకడ. ఎవరు కుర్రకారు అంటే? ఎవరు? యూత్. ఓకే పెద్దవాళ్ళు. అంటే పెద్దవాళ్ళు అంటే బాగా ఒక 80-90 వయసు ఉన్నవాళ్ళా? మరి 20-35 ఓకే. అందువల్ల నా వంటి వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడటం లేదు. నిజానికి సహజంగా అమ్మ బుక్లో చూడమన్నాను కదా, మళ్ళీ ఎందుకు చూడట్లేదు? నాకున్న ఆపేక్ష వల్ల కానీ ఈ గ్రామస్తులను ఆదరణగా చూడవలసిన ఆపేక్ష లేదు. నిజానికి నేను చాలా మంచిదాన్ని, అందువల్లే వీళ్ళందరినీ ఇంత ప్రేమగా చూస్తున్నా. కానీ నేను ఎందుకు చూడాలి వీళ్ళని అసలు అని చెప్పేసి ఆ చెట్టు మర్రిచెట్టు గారు అంటున్నారు. అంటే నేను వారికి ఏ విధంగానూ రుణపడి లేను, నేను ఒకరు నాటగా మొలిచిందాన్ని కాదు. అంటే ఆ మర్రిచెట్టు గారు ఏమంటున్నారంటే నేను ఎవరో నన్ను తీసుకొచ్చి నాటలేదు, అంటే మొక్కని అక్కడ నాటలేదు, నన్ను ఎవరో ఇక్కడ నాటలేదు, ఎవరో దయతలిచి ఇంత ఎరువు కానీ నీరు కానీ పొయ్యలేదు. వాళ్ళు పొయ్యిగా నేను పెరిగిందాన్ని కూడా కాదు. ఏ గాలికో విత్తుగా ఉండగా కొట్టుకు వచ్చి ఈ చెరువుగట్టు మీద పడి ఉంటాను అంతే, లేదా ఈ కాకి ముక్కు నుండో జారిపడి ఉంటాను. ఎక్కువగా ఊహలేని ఆ చిన్నతనంలో ఏం జరిగిందో ఇద్దామిద్దామని చెప్పలేను కానీ
నేను నా బ్రతుకు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడలేదని నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. ఏం చెప్తున్నారంటే మర్రి చెట్టు గారు చూడండి అమ్మా, నన్ను ఎవరు తీసుకొచ్చి ఇక్కడ నాటలేదు, నా అంతట నేనే ఇక్కడ మొలిచాను, లేదా ఏ కాకో తన ముక్కు ద్వారా ఇక్కడ పడినప్పుడు ఆ విధంగా పడి మొలిచాను, అంతేగాని నన్ను ఎవరు నాటలేదు, నాకెవరు ఇంత ఎరువు కానీ అని నీళ్లు కానీ పోసి నన్ను పెంచలేదు. మరి వీళ్ళకి నా మీద హక్కు ఎలా వచ్చింది, అసలు నన్ను నరికే హక్కు వీళ్ళకి ఎలా వచ్చింది అనేసి చెప్తుందన్నమాట మన మర్రి చెట్టు గారు. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం నాకేముంది, నాకు కావాల్సింది ఏమంత గనుక నేను పడిన భూప్రదేశంలో ఉన్న సత్తువే నాకు చాలు, అప్పుడప్పుడు పడే వర్షపు జల్లులు భూమిలో ఉన్న నిమ్మే చాలు, నాకు కాస్త పెరిగి పెద్దదాన్నైన తర్వాత నా వేళ్లే నాకు కావలసిన ఆహారాన్ని సమకూర్చి పెట్టినాయి. మనుషుల్లో జరుగుతున్నట్లు నేను బ్రతకడానికి మరొకరిని కష్టపెట్టవలసిన అవసరం నాకు లేదు, ఎవరికి కించిత్ నష్టం కలిగించకుండా నేను బ్రతకగలను. చూడండమ్మా ఆ మర్రి చెట్టు గారు ఎంత బాధపడుతున్నారో ఒకసారి చూడండి. ఏం చెప్తున్నారంటే నన్ను వీళ్ళెవ్వరూ నాటలేదు, వీళ్ళెవ్వరు కాసిన నీళ్లు కూడా నాకు పోసిన విధానమే లేదు, నా అంతటి నేనే ఏ కాకి ముక్కు నోటి నుండో పడి నా అంతటి నేనే ములిచాను, అంతేగాని నాకెవ్వరూ ఇంత ఎరువు కానీ ఇంత నీళ్లు కానీ పొయ్యలేదు, అసలు వీళ్ళకి నేను సహాయం చేయవలసిన అవసరమే లేదు, అయినా కూడా వీళ్ళకి నా మీద ఏదో హక్కున్నట్లుగా నన్ను నరికేసి ఆ పక్కన పడేసి నన్ను ఎవరికి కావలసినంత వాళ్ళు నాట్ల కింద పంచుకున్నారు, ఇదేమన్నా న్యాయంగా ఉందా, మనుషులేనా అన్నట్లుగా ఆ మర్రి చెట్టు తన బాధని మీతో పంచుకుంటుంది. మరి మీకు అర్థమైందమ్మా మర్రి చెట్టు ఏం చెప్తున్నారో, ఏమ్మా అర్థమైందా? సో ఈరోజుకి ఈ పాఠాన్ని ఇంతటితో ఆపి రేపు మళ్ళా మిగిలిన భాగాన్ని చెప్పుకుందాము. రేపు ఎంతవరకు చెప్పానో అంతవరకు మిమ్మల్ని మళ్ళీ రేపు నేను ప్రశ్నలు అడుగుతాను, సిద్ధంగా ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి వేలు పెట్టి ప్రతి లైను చదవండి, మళ్ళీ వీటి మీద ప్రశ్నలు వేస్తాను. ఓకే, అందరికీ నా శుభాశీస్సులు. అర్థమైంది కదా అందరికీ? వెరీ గుడ్ మా. ఓకే, రేపు మిగిలింది చెప్పుకుందాం.